హెబ్బా పటేల్ అలాయలతో పరిచయమైన కుమారి 21F తో ఫేమ్ అయిన బ్యూటీ. మొదటి నుంచి కాస్త బోల్డ్గానే కనిపిస్తున్న ఈ భామ కెరీర్ ఊహించిన రేంజ్లో సాగలేదు. దీంతో ఇక అమ్మడు ఫేడ్అవుట్ అవుతుందా అనుకుంటున్న టైంలో వచ్చింది ఛాన్స్. అది కూడా నెగిటివ్ రోల్. ఎస్, తన బోల్డ్ ఇమేజ్కు భిన్నంగా హెబ్బా ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో కనిపించబోతోంది. అది కూడా నితిన్ సినిమా భీష్మలో. ఇదే మీ మామూలు సినిమా కాదు, టాలీవుడ్లో ప్రామిసింగ్ బ్యానర్ అనిపించుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్పై వస్తున్న చిత్రం. పైగా చలోతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న సినిమా. మరోవైపు లక్కీ బ్యూటీ అనిపించుకున్న రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరి ఇలాంటి సినిమాలో ఏదో ఒక ఛాన్స్ వస్తే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పటికే ఫేడ్అవుట్ స్టేజ్లో ఉన్న హెబ్బా మాత్రం ఎందుకునో చెప్తుంది. ఇక ఈ సినిమాలో నితిన్ను తెగ విసిగించే పాత్రలో హెబ్బా పటేల్ కనిపిస్తుందట. ఏమాత్రం పాజిటివ్ యాంగిల్ లేని నెగిటివ్ రోల్ చేస్తుందట ఈ కుమారి సోయగం. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలతో యూత్ను అట్రాక్ట్ చేస్తూ హాట్ హాట్గా అదరగొట్టిన హెబ్బా ఫస్ట్ టైం హీరోను కూడా డామినేట్ చేసేలా డిజైన్ చేసిన ఈ పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్ర నెగిటివ్ అయినా హీరోకు సమానమైన ప్రాధాన్యం ఉంటుందట. మొత్తంగా వెంకీ కుడుముల మంచి రచయిత, అందువల్ల హెబ్బా పాత్ర కూడా బాగానే డిజైన్ చేసి ఉంటాడనుకోవచ్చు. ఇక సితారా బ్యానర్లో వచ్చిన సినిమాల్లో మంచి కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా హెబ్బా కెరీర్కు కొత్త టర్న్ ఇవ్వడమే కాదు, మరింత కాలం ఆమె కెరీర్ కొనసాగేందుకు ఉపయోగపడుతుందనుకోవచ్చు.